നമസ്തേ വെൽക്കം ടു തെലുഗു വൻ ന്യൂസ് നീൻ രൂപാനെള്ള రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించినప్పుడు అందరూ ఆ సర్వేను విశ్వసించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలలో గెలిచిన సమయంలో లగడపాటి చేయించిన సర్వే నిజమైంది ఆ తర్వాత లగడపాటి సర్వే అంటే విశ్వసనీయత ఏర్పడింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో లగడపాటి సర్వే పూర్తిగా ఫెయిల్ అయింది తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఆయన సర్వే చెబితే వైసీపీ అధికారంలోకి వచ్చింది దాంతో లగడపాటి ఇకెప్పుడు సర్వే జోలికి వెళ్ళనని చెప్పడం మాత్రమే కాకుండా రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నారు ఆయన తప్పుకున్నారు గానీ లగడపాటి సర్వేని నమ్ముకుని టీడీపీ గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగులు కట్టిన చాలా మంది సర్వనాశనం అయిపోయారు ఆస్తులను అమ్ముకుని రోడ్డును పడ్డారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆరామస్థాన్ సర్వేని నమ్ముకున్న వాళ్ళకు వచ్చింది పోలింగ్ జరిగిన తర్వాత భారీ స్థాయిలో జరిగిన పోలింగ్ని చూసిన తర్వాత బెట్టింగ్ రాయిలు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టడానికి వెనకడుగు వేశారు అయితే ఆరామస్థాన్ తాను చేసిన సర్వేలో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని చెప్పారు దాదాపు నలభై ఐదుకు పైగా సంస్థలు వైసీపీ ఘోర పరాజయం చెందుతుందని చెప్తుంటే మస్తాన్తో పాటు మరో నాలుగు జగన్ జేబు సంస్థలు వైసీపీ గెలుస్తుందని సర్వే ఫలితాలు ఇచ్చాయి మిగతా సంస్థలను పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఆరాస్థాన్ చేసిన సర్వేని మాత్రం వైసీపీ నాయకులు నమ్మారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అదే ఆరాస్థాన్ జగన్కి భారీ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని చెప్పారు అప్పుడు అదెవరూ నమ్మలేదు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఆరాస్థాన్ చెప్పినట్లే రావడం వల్ల ఆయన కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు ఈ నేపథ్యంలో ఆరాస్థాన్ జగన్ పార్టీ మరోసారి భారీ విజయం సాధిస్తుందని ప్రకటించడం మీడియా డిస్కషన్స్ లో కూడా ఆయన పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో మాట్లాడడంతో ఇక వైసీపీ వర్గాలు బెట్టింగులకు దిగాయి జగన్ గెలవబోతున్నాడంటూ భారీగా బెట్టింగులు చేశాయి ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారైంది ఇప్పుడు వాళ్ళందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారు కొంప ముంచెవరా ఆరామస్తానని మొత్తుకుంటున్నారు